हरिः ओं श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददडायताक्षं रामं निसाचरविनाशकरं नमामि श्रीरामायणमधुरकदा वाट्साप् समूहं नी శ్రీ ఊటుకూరు జానకి రామారావు గారు వెలువరించిన రాముడు ఏమిటి ఆయన వ్యక్తిత్వం సంకలనం పదిహేడవ భాగం అడ్మినిస్ట్రేషన్ ఇది బాగా తలపండిన వారికి కూడా ఒక బ్రహ్మ పదార్థము కరవమంటే కప్పకోపం విడవమంటే పాము కోపం ఒక్కొక్క సందర్భంలో ఏమి చేయాలో ఎవరికీ అర్థం కాదు ఒక సంస్థలోని వ్యక్తుల ప్రవర్తనను వారి మనస్తత్వాన్ని అంచనా వేస్తూ నిర్ణయాలు తీసుకోవడం అంత తేలిక కాదు ఇట్ ఈజ్ ఎ వాక్ ఆన్ రేజర్ సేడ్జీ ఆర్గనైజేషనల్ బిహేవియర్ అంచనా వేయడం చాలామందికి తెలియదు భరతుడు తనను చిత్రకూట పర్వతం వద్ద కలవటానికి వచ్చినప్పుడు రామచంద్రుడు ఆయనను ఎన్నో ప్రశ్నలు వేస్తాడు అది అయోధ్యాఖండంలో నూరవ సర్గ ఖచ్చిత్సర్గగా పేరు పొందింది రామచంద్రుడు వేసే ప్రశ్నలలో ఆయన యొక్క పరిపాలనా దక్షత మనకు గోచరం అవుతుంది ఎంతో గొప్ప పరిపాలనా దక్షుడైతేనో అంత సూక్ష్మ పరిశీలన గావించలేడు ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ ఎవరూ చేరుకోలేని ఒక శిఖరము వంటిది లోతు కనుక్కోలేని సాగరం వంటిది రహస్య సమాలోచనల గురించి ఆయన అడిగిన ప్రశ్నలు చూడండి అడ్మినిస్ట్రేటర్ ఎలా ఉండాలో తెలుస్తుంది మంత్రో విజయమూలం హి రాజ్ఞాం భవతి రాఘవ సుసంవృతో మంత్రధరై రమాత్యై శాస్త్రకోవిదై ఇందులో రామచంద్రుడు మాట్లాడిన ప్రతి పదము ఎంతో అర్థాన్నిస్తుంది మంత్రో అనగా ఆలోచన అనగా పెర్ఫెక్ట్ ప్లానింగ్ విజయ మూలం విజయానికి అనగా సక్సెస్కి మూల కారణం హిరాజ్ఞం రాజులకు ప్రజెంట్ డే కాంటెక్స్లో అడ్మినిస్ట్రేటర్స్కు బిజినెస్ లీడర్స్కు వర్తింప సుసంబృతో మంత్రధరై రమాత్యై ఒక్క ఆలోచన కూడా బయటకు పోకుండా ఉంచగలిగే అమాత్యులు ఆ అమాత్యులు ఎలా ఉండాలట మనం ఏది చెప్పినా తల ఊపే డూడు బసవన్నల కాదు వారు శాస్త్రకోవిదై అనగా శాస్త్రాలలో నిష్ణాతులై ఉండాలి దే షుడ్ హ్యావ్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ దేర్ వర్క్ అలాంటి వారు కావాలి బాగా తెలిసిన శాస్త్రకోవిదులైన అమాత్యులతో చక్కగా ఆలోచించి సరి అయిన ప్రణాళికలు రచించి ఏమాత్రము తమ మంత్రాంగము బయటకు పొక్కకుండా అమలు జరిగితేనే ఏ రాజైనా విజయం సాధించగలడు శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ హరి హరి ఓం శ్రీరాఘవం దశరథాత్మజమ